Hello drama lovers, welcome to the drama site. మనం మన ఛానల్లో గోగో స్క్విడ్ అనే చైనీస్ డ్రామాని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాము మీరు కనుక ముందు ఎపిసోడ్స్ని చూసుండకపోతే లింక్ని డిస్క్రిప్షన్లో ఉంచుతాను ఒకసారి వెళ్ళి చూడండి లాస్ట్ ఎపిసోడ్లో యాపిల్ డాగ్ని కొంతమంది అబ్బాయిలు మాతో మందు తాగు అని ఇబ్బంది పెడుతూ ఉంటారు తను గట్టి గట్టిగా హ్యాన్ కోసం అరుస్తూ ఉంటుంది ఆ పాటికే హ్యాన్ అక్కడికి వచ్చేస్తాడు వాళ్ళందరితో చాలాసేపు గొడవ పడుతూ ఉంటాడు యాపిల్ డాగ్ హ్యాన్ మీద అరుస్తుంది నువ్వెందుకు ఇలా వైలెన్స్ పాటిస్తున్నావు నువ్వెప్పుడు ఇంతే కదా అని అంటుంది ఆ మాట వినంగానే హ్యాండ్ చేతిలో కరెంట్ కింద పడేసి ఏమన్నావు మళ్ళీ చెప్పు అని అంటాడు యాపిల్ డాగ్ ఓ సారీ నేను అలా అందామనుకోలేదు నేను బై మిస్టేక్గా అన్నాను అనే అక్కడికి మేమీ వస్తాడు హ్యా నాపే వాళ్ళు ఏం చెయ్యొద్దు మళ్ళీ గొడవ అయితే పోలీస్ కంప్లైంట్ వెళ్తుంది మనకే ప్రాబ్లం అని చెప్పేసరికి హ్యాన్కి చాలా కోపం వస్తుంది ఈమెకు హెల్ప్ చేద్దామని వచ్చినా నన్నే తిడుతున్నారు అని చెప్పి ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఆ తర్వాత మేమీ యాపిల్ డాగ్ దగ్గరికి వస్తాడు నువ్వు వేడావుకు అతను ఏమన్నావు అంటే నేను బై మిస్టేక్గా వైలెన్స్ అనే మాటని మళ్ళీ వాడాను అప్పుడు కూడా ఇలాగే జరిగింది అని అంటుంది అంటే వాళ్ళ ఫ్లాష్ బ్యాక్ లో ఈ సీన్ ఎప్పుడూ రిపీట్ అయి ఉంటుంది వాళ్ళిద్దరు రెస్టారెంట్కి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక వెయిటర్ నుంచు మ్యామ్ మీరు ఆర్డర్ చేసిన కేక్ ఇంకా కాఫీ రెడీ అయింది తీసుకోవడమే లేట్ అని చెప్పి వాళ్ళకి ఇచ్చి థ్యాంక్ యూ అని చెప్తాడు ఆ తర్వాత మేము ఇవన్నీ ఎందుకు అంటే ఇవాళ హ్యాన్ బర్త్డే కదా తనకి ఇద్దాము అనుకున్నాను ఈ లోపే ఇలా అనేసరికి తను ఫీల్ అయ్యి వెళ్ళిపోయాడు వీటిని నా కోసం నువ్వు వెళ్ళి ఇచ్చిరా మేమీ అనగానే మేమీ వాళ్ళ ఇంటికి వెళ్ళి కాఫీ ఇంకా కేక్ అక్కడ పెట్టి నేను ఒక్కటి చెప్దాం అనుకుంటున్నాను జాగ్రత్తగా ఉండు కోపం తెచ్చుకోకు బై వే హ్యాపీ బర్త్డే అని చెప్పి కేక్ ఇంకొక ఆఫీని చూపించి నేను వెళ్తున్నాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు వెళ్ళిపోయేటప్పుడు అతని చేతికి దెబ్బని చూస్తాడు ఓ నీకు దెబ్బ తగిలిందా నేను నీకు ఫస్ట్ ఎయిడ్ చేస్తాను అని చెప్పి ఫస్ట్ ఎయిడ్ కిట్ని అక్కడ పడేస్తాడు ఎందుకంటే హ్యాన్ మీ మీని నువ్వేం నాకు ఫస్ట్ ఎయిడ్ చేయక్కర్లేదు అని గట్టిగా అరుస్తాడు కాబట్టి ఆ తర్వాత హ్యాన్కి ఫోన్లో ఒక వాయిస్ మెసేజ్ వస్తుంది ఎవరు ఆయన చూస్తే టాంగ్ మీ ఆన్ హ్యాపీ బర్త్డే నువ్వు ఈ కేక్ కట్ చేస్తూ మీ ఫ్రెండ్స్తో సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటావు కదా అని మెసేజ్ పంపిస్తుంది ఆ మెసేజ్ని ఒకటికి రెండు సార్లు వింటాడు ఆ తర్వాత తన బర్త్డే క్యాండిల్స్ అన్నిటిని ఊదేసి మళ్ళీ వాళ్ళున్న చోటుకి అంటే మీమీ ఉన్న చోటుకి వెళ్తాడు నా బర్త్డేని కలిసి సెలబ్రేట్ చేసుకుందాం అని మీ అడుగుతాడు ఆ రూమ్ లో కేవలం మీ మాత్రమే ఉంటాడు మిగిలిన యాపిల్ డాక్ సోలో వాళ్ళందరూ ఉండరు ఆ రాత్రి ఇంకా హ్యాండ్ చాలా సెలబ్రేట్ చేసుకుంటారు నెక్స్ట్ మార్నింగ్ వరల్డ్ వైడ్ అందర్ సిటీఎఫ్ ప్లేయర్స్ ఒక చోట గ్యాదర్ అవుతారు ఎందుకంటే అక్కడ సిటీఎఫ్ వరల్డ్ చాంపియన్షిప్ జరుగుతూ ఉంటుంది ఆ గేమ్ మొత్తం పూర్తయ్యేసరికి చైనా ఫస్ట్ ప్లేస్ లో నిలుస్తుంది ఫస్ట్ ప్లేస్ లో వాంగ్ హో అంటే లీడర్ హ్యాన్ వాళ్ళ కజిన్ నిలుస్తాడు లీడర్ హ్యాన్ ఇంకా వాళ్ళ టీం మెంబర్స్ అందరూ చాలా సంతోషంగా ఫీల్ అవుతారు ఈ న్యూస్ వినంగానే టాంగ్ ఇంట్లో డాన్స్ వేస్తూ ఉంటుంది వెంటనే లీడర్ హ్యాండ్ కి కాల్ చేసి చాలా హ్యాపీగా ఉంది మీరు గెలిచారు కదా అంటే నువ్వు మాట్లాడేది ఏం నాకు చాలా సంతోషంగా ఉంది నేను రేపు కాల్ చేస్తా అనగానే టాంగ్ కాల్ కట్ చేసి వాళ్ళ మమ్మీ డాడీ దగ్గరికి వెళ్ళి నా బాయ్ ఫ్రెండ్ వాళ్ళ టీమ్ మ్యాచ్ గెలిచిందో చని అరుస్తూ ఉంటుంది వాళ్ళ మమ్మీ నోరు మూసుకొని లోపలికి వెళ్ళు అని అంటుంది ఆ తర్వాత బ్యాంగ్ హోకి మెడల్ వేస్తూ ఉంటారు కంగ్రాచులేషన్స్ అని చెప్పి తనకి ఫిఫ్టీ థౌసండ్ డాలర్స్ కూడా గిఫ్ట్ గా ఇస్తారు ఆ సంతోషంలో లీడర్ హ్యాన్ వాళ్ళ ఫ్రెండ్ ఇంకా మీ దగ్గరికి వెళ్ళి మనం కార్ రైడ్ లో వెళ్దాం సరదాగా ఉంటుంది అని పిలుస్తాడు నువ్వు పిలిస్తే మేమెందుకు రాము అని చెప్పి వాళ్ళ ముగ్గురు కలిసి ఒక చోటుకి వెళ్తారు ఆ తర్వాత మేమే ఇంకా లీడర్ హ్యాండ్ రూఫ్ టాప్ లో సంతోషంగా అరుస్తూ ఉంటారు ఆ ప్లేస్ కి వెళ్ళిన తర్వాత వాళ్ళ ఇంకో ఫ్రెండ్ కి లీడర్ హ్యాండ్ విషయం ఏదో గుర్తొచ్చి వాళ్ళ మీద అరుస్తూ ఉంటాడు నీ వల్లే ఆ రోజు మనందరం విడిపోయాము నువ్వు ఆ రోజు అల్లి చేసి ఉండకపోతే మనం ఈ రోజు ఎంత సంతోషంగా ఉండేవాళ్ళం అని చెప్పి లీడర్ హ్యాండ్ గట్టిగా కొడుతూ ఉంటాడు ఆ తర్వాత లీడర్ హ్యాం తన్ని గట్టిగా వచ్చి హక్ చేసుకొని సారీ అని చెప్తాడు నెక్స్ట్ మార్నింగ్ వాళ్ళ కంట్రీ నుంచి వెళ్ళిపోయేటప్పుడు ఎయిర్పోర్ట్లో టాంగ్ నియోన్ కనబడుతుంది హోని కలుస్తుంది నువ్వేంటి ఇక్కడ ఉన్నావు అని హో అడిగితే ఏం లేదు నేను మిమ్మల్ని పికప్ చేసుకుందామని వచ్చాను బై ద వే కంగ్రాచ్యులేషన్స్ అని చెప్తుంది ఆ తర్వాత హో టాంగ్ నియోన్ వాళ్ళ వ్యాన్ దగ్గరికి తీసుకెళ్తాడు లీడర్ హ్యాం తన్ని లోపలికి రమ్మని ఇన్వైట్ చేస్తాడు నెక్స్ట్ సీన్ని మనం అస్సలు ఎక్స్పెక్ట్ చేసి ఉండము ఎందుకంటే సోలోకి ఇంకా లేడీ లీడర్కి ఆల్రెడీ పెళ్ళైపోయి ఒక కూతురు కూడా ఉంటుంది వాళ్ళందరూ ఒక రెస్టారెంట్కి వచ్చి ఫుడ్ ఆర్డర్ చేసుకుంటూ ఉంటారు వాళ్ళ అమ్మాయి సోలో దగ్గరే చిన్నప్పటి నుంచి పెరుగుతూ ఉంటుంది దాని రీజన్ ఏంటో వాళ్ళ ఫ్లాష్ బ్యాక్ అంతా నెక్స్ట్ ఎపిసోడ్స్లో ఖచ్చితంగా చెప్తారు సోలో అప్పుడు వాళ్ళ మమ్మీని నువ్వు బాగానే ఉన్నావా చాలా సంవత్సరాల తర్వాత కలిసాము అని అడగంగానే నేను బాగానే ఉన్నాను నువ్వెలా ఉన్నావు పాప అని అడుగుతుంది నా పేరు పాప కాదు నా పేరు ఏఐ అంటుంది ఓ ఏఐ అదేం పేరు అంటే నాకు మా డాడీ పెట్టారు అయినా నీకెందుకు అని చెప్తుంది వాళ్ళ మమ్మీ ఎంత కావలిస్తే అంత ఆర్డర్ చేసుకుని నేను నీ కోసం బిల్ పే చేస్తాను అని అనగానే ఆయే అలా అంటుంది మా డాడీ అన్న పూర్ అనుకుంటున్నావా మా డాడీ ఇప్పుడు ఎస్పీ అనే పెద్ద క్లబ్ ని రన్ చేస్తున్నారు నువ్వేం నా కోసం పే చేయక్కర్లేదు అని చెప్పి తన చెవులో ఉన్న మిషన్ ని తీసి నీళ్ళల్లో పడేస్తుంది వాళ్ళ డాడీ ఎంత ఆపినా తానే తీసేసి నీళ్ళల్లో పడేసి వెళ్ళి పక్క చైర్లో కూర్చుంటుంది తనకి చిన్నప్పటి నుంచి హియరింగ్ ప్రాబ్లం ఉంటుంది అందుకే చెవులో మిషన్ పెట్టుకుంటుంది ఆ తర్వాత వాళ్ళ మమ్మీ నీళ్ళల్లోంచి ఆ మిషన్ తీసి చేర్తో తుడిచి వాళ్ళ డాడీ చేతిలో పెడుతుంది ఆ తర్వాత తనకి ఇచ్చేయండి అని చెప్తుంది లేడీ లీడర్ ఆ అమ్మాయి బిహేవియర్ చూసి చాలా ఫీల్ అవుతుంది వాళ్ళ డాడీనే పట్టించుకుంటుంది అసలు నా మీద ఇంకా కోపం తేరలేదేమో అనుకుంటుంది నెక్స్ట్ సీన్లో టాంగ్ నియోన్ లీడర్ హ్యాన్ ఇంకా వాళ్ళ టీం మెంబర్స్ అందరూ వేరే గంట నుంచి వాళ్ళ ఇంటికి వస్తారు టాంగ్ నియోన్ కూడా వాళ్ళ ఇంట్లోనే ఉంటుంది లీడర్ హ్యాన్కి కి ఇంపార్టెంట్ కాల్ వస్తే పక్కకి వెళ్ళి మాట్లాడుతూ ఉంటారు టాంగ్ నియోన్ మాత్రం అతను ఒక ఫోటో తీద్దాం అనుకుంటుంది లీడర్ హ్యాన్ ఈ లోపే చూసేస్తాడు నువ్వేం చేస్తున్నావు అనే లోపు ఫోన్ని దాసేసుకుంటుంది ఎందుకంటే లీడర్ హ్యాండ్కి ఫొటోస్ దిగడం అంటే అస్సలు నచ్చదు తన లైఫ్లో ఇప్పటి వరకు ఒక్క ఇంటర్వ్యూ కూడా ఇవ్వలేదు ఒక్క ఇంటర్వ్యూవర్ ఒక్క మీడియా పర్సన్తో కూడా ఫోటో దిగిపించలేదు అందుకే టాంగ్ నియోన్ అలా చేసేసరికి నువ్వు నోరు మూసుకొని ఉండు అని టాంగ్ నియోన్ని తిడతాడు ఆ తర్వాత టాంగ్ నియోని క్యాబ్ ఎక్కించి వాళ్ళ ఇంటికి సేఫ్గా తీసుకెళ్తాడు నెక్స్ట్ చేయిన్లో లేడీ లీడర్ వాళ్ళ పాప వాళ్ళ ఇంటికి వస్తుంది ఎందుకంటే ఆ లేడీ లీడర్ సోలోని బ్రతిమాల్కుంటుంది పాపని నేను తీసుకెళ్తాను ఒక మూడు రోజులు ఉంచుకుంటాను అంటే వాళ్ళ డాడీ చాలా ఆలోచించుకొని పంపిస్తాడు ఆ తర్వాత తను అక్కడ స్లైడ్ ఆడుకుంటూ ఉంటే లీడర్ హ్యాండ్ అన్ని గట్టిగా ఎత్తుకొని తీసుకెళ్తాడు ఎందుకు నువ్వు నన్ను ఎత్తుకొని తీసుకొచ్చావు అంటే నువ్వు నోరు మూసుకొని ఫుడ్ తిను అని వాళ్ళ పాపని మీద అరుస్తాడు నువ్వు నా మీద అరవడానికి రైట్స్ లేవు అంటే ఎందుకు లేవు నువ్వు నా లేడీ లీడర్ వాళ్ళ అమ్మాయివి నేను నీ గురించి పట్టించుకోవాలి కదా అంటే వాళ్ళ మమ్మీ కూడా నవ్వుతూ ఉంటుంది ఆ తర్వాత లీడర్ హ్యాన్ నువ్వెందుకింత పొగర్గా మాట్లాడుతున్నావు మీ డాడీ నేను ఇలాగే పెంచారా అంటే ఆ అమ్మాయికి చాలా కోపం వస్తుంది మా డాడీని అనడానికి నువ్వెవరు మా డాడీ నన్ను బాగానే పెంచారు వాళ్ళిద్దరూ గొడవ పడ్డం చూసి వాళ్ళ మమ్మీ ఆపుతుంది ఆ అమ్మాయిని మనం అమ్యూస్మెంట్ పార్క్కి వెళ్దామని అని అడిగితే నేను రాను నేను ఆ ప్లేస్కి చాలా సాల్వ్ వెళ్ళాను నాకు చాలా బోర్ కొడుతుంది అని అంటుంది ఆ తర్వాత ఆ అమ్మాయి నువ్వు కూడా నాతో వస్తావా అని చెప్పి లీడర్ హ్యాన్ని అడుగుతుంది లీడర్ హాన్ నేను రాను అని అంటాడు నేను ఎందుకు రావాలి నువ్వు ఇంత పొగర్గా బిహేవ్ చేస్తున్నావు నేను నీతో అస్సలు మాట్లాడను ఆట్లాడ్ను అని అంటాడు ఆ తర్వాత ఆ అమ్మాయి నువ్వు రావా నిన్నెలా రప్పించాలో నాకు తెలుసు మా డాడీ నీకు చాలా హెల్ప్ చేశారు కదా ఆ రుణాన్ని నువ్వు తీర్చుకోవాలి లేకపోతే నువ్వు మా డాడీకి ద్రోహం చేసిన వాడు అవుతావు అని చెప్పి ఎమోషనల్ డైలాగ్స్ వేసేసరికి సరే నేను వస్తాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్తాడు నెక్స్ట్ సీన్లో టాంగ్ కలిసి పార్క్ లో అమ్యూస్మెంట్ పార్క్కి తీసుకెళ్తాడు వాళ్ళ అక్కడ అన్ని రైడ్స్ ఎక్కి చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటారు రోలర్ కోస్టర్ మాత్రం బ్యాలెన్స్ ఉంటుంది ఆ తర్వాత వాళ్ళందరూ కలిసి రివర్ డ్రాఫ్టింగ్ చేస్తూ ఉంటారు అక్కడ లేడీ లీడర్ వాళ్ళ పాప లీడర్ తీస్తూ ఉంటుంది ఫొటోస్ తీయడం ఆపకపోతే నేను దూకేసి మరి నేను తోసి చంపేస్తాను అని చెప్తాడు ఆ తర్వాత ఫొటోస్ ఇవ్వకుండా తను పరిగెత్తేస్తుంది ఎంత ధైర్యం ఉంటే నాకు దొరకవు మర్యాదగా ఫొటోస్ డిలీట్ చేయని లీడర్ హ్యాన్ అరుస్తాడు నేను డిలీట్ చేయను ఏం చేస్తావు చేసుకో అని అంటుంది ఇంకా తను ఏం చేయలేక అనవసరంగా దీంతో వచ్చాను అనుకుంటాడు టాంగ్ నియోన్ ఇంకా లీడర్ హ్యాండ్ ఫుడ్ కోసం వెళ్తారు ఈ లోపే ఆ అమ్మాయికి స్టమక్ పెయిన్ వస్తుంది వాళ్ళ మమ్మీ నీకు స్టమక్ పెయిన్ అంటే కాదు నాకు పీరియడ్ టైం అని అంటుంది ఓ అవునా ఇవన్నీ మరి నాకు ముందే చెప్పచ్చు కదా ఈ పార్క్ వచ్చే వాళ్ళం కాదు అని అంటుంది ఆయన వీటి గురించి నీకెందుకు నువ్వు అసలు నన్ను పట్టించుకుంటేనే కదా అని మళ్ళీ వాళ్ళ పాప వాళ్ళ మమ్మీని బాధ పెడుతుంది ఆ తర్వాత టాంగ్ నియోన్ లీడర్ హ్యాండ్ దగ్గరికి వచ్చి మనం రోలర్ కోస్టర్ ఎక్కుదాం చాలా బాగుంటుంది చాలా ఫన్ గా ఉంటుంది అంటే నేను కొన్ని ఈమెయిల్స్ కి మెసేజెస్ ఇవ్వాలి నేను రాలేను నువ్వు పెళ్ళు అని చెప్పి తన్ని పంపించేస్తాడు ఆ తర్వాత లేడీ లీడర్ వాళ్ళ పాప ఇంకా టాంగ్ అండ్ రోలర్ కోస్టర్ రైడ్ ని చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటారు ఈ లోపే లీడర్ హ్యాండ్ కి వాళ్ళ ఫ్లాష్ బ్యాక్ గుర్తొస్తుంది వాళ్ళ ఫ్లాష్ బ్యాక్ లో వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కలిసి రోలర్ కోస్టర్ ఎక్కుదాం రా అని తిని పిలిస్తే ఓ నేను ఫుడ్ కొనుక్కోవడానికి వెళ్తాను నేను రాలేను అని చెప్పి కవర్ చేస్తూ ఉంటారు ఈ లోపే వాళ్ళ ఫ్రెండ్స్ మీ మీ ఇంకొకడు తీసుకొచ్చి తన్ని కూర్చోబెట్టేస్తారు వాళ్ళందరూ వాళ్ళ సీట్స్ లో కూర్చునే లోపు తిని అక్కడి నుంచి పారిపోతాడు నేను మీ అందరి కోసం కాఫీ తెస్తాను కాఫీ తాగుతూ రోలర్ కోస్టర్ని ఎంజాయ్ చేయండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఆ తర్వాత తను ఒక్కడే చిన్నపిల్లల మేరీగో రౌండ్ ఎక్కి దానికి కూడా భయపడుతూ ఉంటాడు లీడర్ హ్యాన్ కి ఏరోఫోబియా అనే డిసీజ్ ఉంటుంది ఆ డిసీజ్ ఉన్న వాళ్ళు హైట్స్ చూసి చాలా భయపడుతూ ఉంటారు దీన్ని మొత్తం ఒకసారి గుర్తు తెచ్చుకుంటాడు ఆ తర్వాత వాళ్ళందరూ వాళ్ళ రైడ్ ని కంప్లీట్ చేసుకుని లీడర్ హ్యాన్ దగ్గరికి వస్తాడు అక్కడ లీడర్ హ్యాన్ ఒక వీడియో గేమ్ ఆడుతూ ఉంటే ఆ పాప అక్కడికి వచ్చి నేను కూడా ఆడతాను నేను మీ స్కోర్ ని బీట్ చేయగలి అని అంటుంది కానీ తను ఓడిపోతుంది ఇప్పుడు నా టర్న్ అని లీడర్ హ్యాండ్ తీసుకొని ఆడితే తను వచ్చి డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది చూసావా నువ్వు డిస్టర్బ్ చేస్తా నేనే గెలిచాను అని అంటుంది ఆ తర్వాత టాంగ్ నియోన్ నేను కూడా ఒకసారి ఆడతాను అంటే నువ్వు ఆడగలవా అని అడుగుతాడు ఆ ఎందుకు ఆడలేని నేను బాగా ఆడతాను అని చెప్పి టాంగ్ నియోన్ ఆ వీడియో గేమ్ ని తీసుకుంటుంది టాంగ్ నియోన్ చాలా బాగా ఆడుతుంది లీడర్ హ్యాండ్ స్కోర్ ని కూడా బీట్ చేసేస్తుంది ఓ నువ్వు చాలా బాగా ఆడావో అని చెప్పి అక్కడ ఉన్న లేడీ లీడర్ ఇంకా వాళ్ళ పాప చాలా సంతోషంగా ఫీల్ అవుతుంది ఇంకా లేడీ లీడర్ ఇలా ఉంటుంది నీకు తెలిసే ఇప్పుడు వరకు లీడర్ హ్యాన్ని ని బీట్ చేసిన వాళ్ళే లేరు కానీ నువ్వు అతని స్కోర్ని బీట్ చేసావు అని చెప్తే ఏం కాదు మీ పాప తనని డిస్టర్బ్ చేయడం వల్ల తను మంచిగా స్కోర్ చేయలేదు అందుకే నేను గెలిచాను అని అంటుంది ఈ లోపే లీడర్ హ్యాన్ లేదు నువ్వే బాగా ఆడావు నేను కూడా నేను ఇంచి నేర్చుకుంటాను అని అంటాడు అలా వాళ్ళందరూ అమ్యూస్మెంట్ పార్క్లో చాలా ఎంజాయ్ చేస్తారు ఇంకా వెళ్దామా అని చెప్పి వాళ్ళందరూ కార్ మీద వెళ్తూ ఉంటే టాంగ్ నియోన్ ఇంకా వాళ్ళ పాప వెనక్ సీట్లో చాలా టయర్డ్గా పోడుకుంటూ ఉంటారు ఆ తర్వాత లేడీ లీడర్ ఇంకా లీడర్ హ్యాన్ ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు లేడీ లీడర్ ఇలా అంటుంది చూడు టాంగ్ నియోన్ ఎంత మంచి అమ్మాయో వాళ్ళ మమ్మీ డాడీ ఆమెను చాలా బాగా పెంచారు ఏ విషయం అన్నా నవ్వుతూనే మాట్లాడుతుంది పొగరు అనేదే లేదు అలా ఉండాలి అమ్మాయిలు అనుకొని మాట్లాడుతుంది అలా వాళ్ళు ఎస్పీ క్లబ్లో సోలో దగ్గరికి వస్తారు ఆ తర్వాత ఆ పాప చూడు నేను హ్యాండ్ని ని ఫొటోస్ తీశాను అతను చాలా కోపపడ్డాడు ఆయన నేను ఫొటోస్ తీశాను మీరు ఫొటోస్ చూడండి ఎంత బాగున్నాయో అని చెప్పి ఫొటోస్ చూపించి ఫోన్ లాగేసుకుంటుంది మీరు నన్ను గ్రేట్ అనండి అప్పుడే నేను మీకు ఫొటోస్ ఇస్తాను అంటుంది నువ్వు చాలా గ్రేట్ హ్యాండ్ని ని ఫొటోస్ తీయడానికి దమ్ము ఉండాలి అసలు ఎవరు ఇప్పటి వరకు తీయలేదు నువ్వు ఎలా తీసావు అంటే ఏం లేదు టాంగ్ ని అని హెల్ప్ తీసుకొని తీసాను అనగానే మేమీ ఇంకా అక్కడ ఉన్న వాళ్ళందరూ నవ్వుతూ ఉంటారు కానీ యాపిల్ డాగ్ మాత్ర మాత్రం కోపమైన ఎక్స్ప్రెషన్ ఇస్తుంది తనకి ఏదో గుర్తొస్తూ ఉంటుంది కానీ అదేంటో చెప్పరు లేడీ లీడర్ ఇంకా వాళ్ళ పాపని సోలో క్లబ్ దగ్గర వదిలేసిన తర్వాత టాంగ్ నియాన్ ఇంకా లీడర్ హ్యాండ్ వాళ్ళ క్లబ్కి వెళ్తారు అక్కడ టాంగ్ నియాన్ బై మిస్టేక్ నీళ్ళు అనుకొని ఆల్కోహాల్ తాగేస్తుంది తన మత్తులో ఏదేదో చేస్తూ ఉంటుంది లీడర్ హ్యాండ్ మొహం మీదకి వచ్చి నేను చూడలా పడుకుంటానో అని చెప్పి తన మీద పడుకుంటుంది ఆ తర్వాత తనని గట్టిగా హాక్ చేసుకుంటుంది నేను చాలా క్యూట్ గా ఉన్నాను నువ్వు నాకు చాలా అని అంటూ ఉంటుంది ఆ తర్వాత టాంగ్ నియోన్ ఒక చైర్ మీద కూర్చోబెట్టి నువ్వు ఇక్కడే ఉండు నేను నీ కోసం వాటర్ తీసుకొస్తాను అంటే తను వెంటనే వచ్చి నుంచి హక్ చేసుకుంటుంది ఓ వా లీడర్ అనుకొని బయట ఉన్న టీమ్ మెంబర్స్ అందరూ అంటారు లీడర్ కి అదేం వినబడదు టాంగ్ నియోని నువ్వు ఇక్కడే కూర్చొని నీ కోసం ఏదైనా మెడిసిన్ తీసుకొస్తాను అని చెప్పి తను వెళ్తాడు టాంగ్ నియోన్ మళ్ళీ లేచి పడిపోబోతుంది ఈ లోపే లీడర్ హ్యాండ్ తన గట్టిగా పట్టుకుంటాడు నన్ను పట్టుకుంటావని చెప్పి తను పక్కకి తోసేస్తుంది తను ఫోర్ హెడ్ మీద దెబ్బ తగులుతుంది అద్దంలో చూసుకుంటే బ్లడ్ కూడా వస్తుంది ఆ తర్వాత టాంగ్ నియోన్ సోఫా మీద కూర్చుంటుంది అక్కడ పక్కనే టేబుల్ మీద లీడర్ హ్యాండ్ వాళ్ళ ఆంటీ కోసం కొన్న నెక్లెస్ ని టాంగ్ నియోన్ చూసి చాలా బాగుంది ఇది నా కోసమే కొన్నాడేమో అనుకుని తన నెత్తి మీద పాపిడి బిల్లలా పెట్టుకుంటుంది ఓ నేను చాలా అందంగా ఉన్నాను అని చెప్పి టాంగ్ నియో లీడర్ హ్యాండ్ బయటకు వచ్చిన తర్వాత ఇది నా కోసమే కొన్నావు కదా నేను చాలా బాగున్నానా అని చెప్పి తన మీద పడిపోతుంది నాకు ఇది చాలా నచ్చింది ఇది నాకేనా అని అడుగుతుంది అన్నిసార్లు అడిగేసరికి ఆ ఇది నీ కోసమే అని చెప్పి ఒక అబద్ధం ఆడతాడు ఆ తర్వాత టాంగ్ నియోన్ తన మీద పడిపోతుంది లీడర్ హ్యాండ్ కూడా తనకి జో కొడుతూ ఉంటాడు ఆ తర్వాత లీడర్ హ్యాండ్ టాంగ్ నియోన్ వాళ్ళ ఫ్రెండ్కి కాల్ చేస్తారు ఆ ఫ్రెండ్ పేరు ల్యాండ్ మెయిన్ ల్యాన్ మెయిన్కి కాల్ చేసి టాంగ్ నియోన్ ఇక్కడ తాగేసి పడిపోయింది నువ్వు మీ హస్బెండ్ వచ్చి తీసుకెళ్ళండి అని అంటే వాళ్ళ హస్బెండ్ నుంచి ఎవరు కాల్ చేశారో అంటే ఆ ఇతను నువ్వు అతనికి డై హార్ట్ ఫ్యాన్ కదా లీడర్ హ్యాన్ అనంగానే తన టవల్ చుట్టుకొని వెంటనే బయటకు వచ్చేసి ఏంటి నా దేవుడు ఫోన్ చేశాడా అని అంటాడు ఏంటి దేవుడు అంటే నేను ఎప్పటి నుంచో అతన్ని కలవాలనుకుంటున్నాను ఇలా దేవుడు నన్ను కలిపాడనమాట అని చెప్పి వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటారు నెక్స్ట్ దీనిలో టాంగ్ నియోన్ చేతిలోంచి నెక్లెస్ తీసుకుందాం అనుకుంటాడు లీడర్ హ్యాండ్ కానీ టాంగ్ నియోన్ దాన్ని గట్టిగా పట్టుకొని ఉంచేస్తుంది తినంత మంచి అమ్మాయి అడక్క అడక్క నన్ను ఒక గిఫ్ట్ అడిగింది దీన్ని తనకి ఇచ్చేద్దామని చెప్పి ఆ బాక్స్ లో పెట్టి తన బ్యాగ్ లో ప్యాక్ చేసేస్తాడు ఆ బ్యాగ్ లో తన ఫోన్ ఆ నెక్లెస్ ఇంకా అవసరమైన యాక్సెసరీస్ అన్ని ప్యాక్ చేసి టాంగ్ నియోని తన భుజం మీద ఎత్తుకొని తీసుకెళ్తూ ఉంటాడు అక్కడ ఉన్న టీమ్ మెంబర్స్ అందరూ చూసి షాక్ అవుతారు తర్వాత కార్ లో లీడర్ హ్యాండ్ టాంగ్ నియోని ల్యాండ్ మే ఇంకా వాళ్ళ భర్త దగ్గరికి తీసుకొస్తాడు వాళ్ళ భర్త చాలా ఎగ్జైట్ అయిపోతాడు ఓ ఇన్ని సంవత్సరాల నుంచి నేను మిమ్మల్ని కలుద్దాం అనుకుంటున్నాను ఇప్పటికి నెరవేరింది మీ పాస్ట్ లో ఏం జరిగిందో నాకు అంతా తెలుసు దాని గురించి మీరు అస్సలు పట్టించుకోకండి ఏం జరిగినా నేను మీ డై హ్యాట్ ఫ్యాన్ అని చెప్పి తనని వెళ్ళి హ్యాక్ చేసుకు తీసుకుంటాడు ఆ తర్వాత నేను మీతో ఒక్క ఫోటో దిగాలనుకుంటున్నాను అంటే ఈ లోపు వాళ్ళ భార్య ల్యాండ్ మే మీకు తెలియదు అతని ఫొటోస్ దిగడం ఇష్టం లేదు అంటే ఏం పర్వాలేదు నాతో ఫోటో దిగు అని చెప్పి లీడర్ హ్యాన్ అనేసరికి తను చాలా సంతోషంగా ఫోటో దిగుతాడు ఆ తర్వాత కార్లో వేయించి టాంగ్ నియోని వాళ్ళ భర్త తీద్దాం అనుకునే లోపు నువ్వు ఆగు నువ్వేం నేను తీస్తాను అని చెప్పి తను కొంచెం ఓవర్ ప్రొటెక్టివ్ గా బిహేవ్ చేస్తాడు ఇక్కడ హీరోకి టాంగ్ నియోన్ అంటే ఎంత ఇష్టమో మనకు తెలుస్తుంది ఆ తర్వాత టాంగ్ నియోని తన పైన తీసుకెళ్ళి మళ్ళీ వాళ్ళ కార్లో పెడతాడు తీసుకెళ్ళి వాళ్ళ అమ్మకి అప్ప చెప్పు అనగానే ల్యాండ్ మే టాంగ్ నియోని వాళ్ళ మమ్మీకి తీసుకెళ్ళి తిను ఎక్కువ తాగేసింది పొడుకో పెట్టండి రేపు లేసిన తర్వాత నాకు కాల్ చేయించండి అని చెప్తుంది నెక్స్ట్ మార్నింగ్ లీడర్ హ్యాండ్ కి వాళ్ళ ఆంటీ కాల్ చేసి నాన్న ఏమైంది నువ్వు ఇంకా తీసుకురాలేదేంటి ఇంత లేట్ అవుతుంది ఏంటి నాకు పెళ్ళి అవుతుంది కదా నాకు అది కావాలి అంటుంది నేను దాన్ని పోగొట్టుకున్నాను ఎయిర్పోర్ట్ లో పోయింది నన్ను క్షమించండి మూడు రోజులు టైం ఇవ్వండి నేను దానికి డబ్బులు తిరిగి ఇచ్చేస్తాను అని అంటాడు తను మళ్ళీ టాంగ్ నియోన్ నుంచి ఆ నెక్లెస్ తీసుకుందామని అనుకోడు ఎందుకంటే ఒక్కసారి ఇచ్చిన గిఫ్ట్ ని తీసుకోవడం తప్పు అని తను భావిస్తాడు ఆ మార్నింగ్ టాంగ్ నియోన్ నిద్రలేగిసి ఏం జరిగింది రాత్రి ఏం జరిగింది అని గుర్తు తెచ్చుకోవడానికి ట్రై చేస్తుంది ఆ తర్వాత తన బ్యాగ్లో ఆ నెక్లెస్ ని చూస్తుంది ఆ ఏం జరిగింది రాత్రి అనుకోని ఆలోచించి ఓ దీనికోసం నేను ఆశపడ్డాను కదా అందుకే దీన్ని నాకు ఇచ్చాడు అనుకుంటా తను ఎంత మంచివాడో ఈ నెక్లెస్ నాకేనా అనుకుంటుంది ఆ తర్వాత ఆ నెక్లెస్ గురించి తను ఆలోచించుకుంటే రాత్రి ఏం జరిగిందో తన గుర్తొస్తుంది ఆ తర్వాత ఒక పేపర్ చూస్తే ఆ పేపర్ లో లాంగ్ మే తనకు ఒక లెటర్ రాస్తుంది లేచిన తర్వాత నాకు కాల్ చేయని చెప్తుంది వెంటనే టాంగ్ రాత్రి ఏం జరిగింది నేను నా బెడ్ మీదకి ఎలా వచ్చాను అంటే లీడర్ హ్యానే నన్ను నా భర్తను పిలిచి నిన్ను తీసుకెళ్ళమని చెప్పాడు నువ్వు రాత్రి ఎక్కువ తాగేసావు అంట కదా లీడర్ హ్యాన్ చెప్పాడు ఏం జరిగింది మీ ఇద్దరి మధ్యన అంటే నువ్వు కాల్ కట్ చేయి నీకు తర్వాత చెప్తాను అని చెప్పి తన తను తన తల మీద కొట్టుకుంటుంది అయ్యో నేను రాత్రి అనవసరంగా ఏదేదో చేశాను అనుకుంటా అని చెప్పి ఆ తర్వాత లీడర్ హ్యాన్ కి రాత్రి నేను చేసిన దానికి సారీ అని చెప్పి ఒక మెసేజ్ పెడుతుంది నెక్స్ట్ సీన్లో లీడర్ హ్యాండ్ వాళ్ళ తమ్ముడు ఊబెయిన్ దగ్గరికి వస్తాడు ఇతన్ని కొంతమంది బ్యాంగ్హో అంటారు ఇంకొంతమంది ఊబెయిన్ అని కూడా అంటారు ఆ తర్వాత వాళ్ళ తన దగ్గరికి వచ్చి నువ్వు మొన్న మ్యాచ్ గెలిచావు కదా ఎంత డబ్బులు ఇచ్చారు అని అడుగుతాడు ఫిఫ్టీ థౌజండ్ డాలర్స్ ఇచ్చారు ఎందుకు అని అడిగితే నాకు అవి కావాలి నేను ఆంటీ నెక్లెస్ పోగొట్టాను నాకు అవి ఇస్తావా అని అడిగితే ఎందుకు ఇవ్వాలి అవి నేను సంపాదించుకున్నాను అని అంటాడు అర్థం చేసుకో ఎంతైనా నేను మీ అన్నయ్యని కదా అంటే సరే నేను ఇస్తాను అంటాడు కానీ నిజం చెప్పు నువ్వు అబద్ధం చెప్తున్నావు అంటే టాంగ్ అవునుకి ఆ నెక్లెస్ ఇచ్చేశాను దాన్ని మళ్ళీ తీసుకోవడం నాకు అస్సలు ఇష్టం లేదు అందుకే నేను ఆంటీకి ఈ డబ్బులు ఇద్దాం అనుకుంటున్నాను సంవత్సరం లోపు నీకు నేను ఫిఫ్టీ తిరిగి ఇచ్చేస్తాను అని వాళ్ళ తమ్ముడికి చెప్తే సరే అని చెప్పి వాళ్ళ తమ్ముడు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఆ తర్వాత లీడర్ హ్యాన్ తన రూమ్ లోకి వచ్చి ఫోన్ లో మెసేజ్ చెక్ చేస్తే టాంగ్ నియోన్ ఇలా పెడుతుంది రాత్రి జరిగిన దానికి నన్ను క్షమించండి ఇంకా మనం బ్రేకప్ చేసేసుకుందాం సారీ అని చెప్పి పెడుతుంది ఆ మెసేజ్ చదవగానే లీడర్ హ్యాన్ కి ఒక విషయం గుర్తొస్తుంది ఆ రోజు వాళ్ళ రెండు ఫ్యామిలీస్ రీయూనియన్ పార్టీ అవ్వగానే లీడర్ హ్యాన్ ఇంకా టాంగ్ నియోన్ కలిసి కార్లో కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు మీరెందుకు అలా చెప్పారు అని టాంగ్ నియోన్ అడిగితే ఏం లేదు ఇంకొన్ని రోజుల్లో నువ్వు బ్రేకప్ అని చెప్పే ఏం కారణాలు చెప్పాలి అని అడిగితే ఏమన్నా చెప్పు నేను ముసులుండని నాకు జాబ్ లేదని చెప్పి అంటాడు కానీ కొన్ని రోజులు ఆగి చెప్పు అంటాడు అది టాంగ్ నియోన్ గుర్తు తెచ్చుకొని ఓ ఇప్పుడు బ్రేకప్ చెప్పేయాలన్నమాట నేను తనకి నచ్చట్లేదేమో నేను రాత్రి తన ఇబ్బంది పెట్టాను అని చెప్పి అలా మెసేజ్ చేస్తుంది టాంగ్ నియోన్ ఆ రోజు కార్ లో నేను అలా మాట్లాడానని ఇవాళ బ్రేకప్ చెప్పిందా అయ్యో ఆ రోజు అనవసరంగా మాట్లాడాను బ్రేకప్ ఏంటి నేను తను చాలా ఇష్టపడుతున్నాను అనుకోని తను చాలా ఫీల్ అవుతూ ఉంటాడు లీడర్ హ్యాండ్ తనకి ఓకే అని మెసేజ్ చేస్తాడు అది చూడంగానే టాంగ్ నియోన్ కింద పడిపోయి మరీ ఏడుస్తూ ఉంటుంది అయ్యో నేను అనవసరంగా ఇలా చేశాను అని చెప్పి ఆ తర్వాత టాంగ్ నియోన్ వాళ్ళ మమ్మీ అక్కడికి వచ్చి నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు నిజం చెప్పు మీ ఇద్దరికి బ్రేకప్ అయిపోయిందా అని చెప్పి పద మీ డాడీ దగ్గరికి వెళ్దామని వాళ్ళ మమ్మీ వాళ్ళ డాడీ దగ్గరికి తీసుకెళ్తుంది వాళ్ళ డాడీకి జరిగిన విషయం అంతా చెప్తే వాళ్ళ డాడీ షాక్ అవుతారు అప్పుడే బ్రేకప్ ఏంటి మీ ఇద్దరు ఒకరినొకరు పూర్తిగా తెలుసుకోవాలనుకుంటా నీకు నిజంగానే బ్రేకప్ ఇష్టమేనా అని అడుగుతాడు అవును నాకు బ్రేకప్ ఇష్టమే నేను కావాలనే చేశాను అంటుంది ఆ తర్వాత టాంగ్ నియాన్ యాయా ఇంకా వాళ్ళ సీనియర్ ఒక పోలీస్ స్టేషన్ కి వాళ్ళు ఎప్పటి నుంచో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని ఒక ప్రాజెక్ట్ మీద ప్రయోగించాలి అనుకుంటారు ఆ ప్రాజెక్ట్ ఏంటంటే క్రిమినల్స్ ని ఈజీగా పట్టుకోవడానికి ఏదో ప్రాజెక్ట్ తయారు చేసి ఆ పోలీస్ దగ్గరకు వచ్చి ఇన్ఫర్మేషన్ అంతా ఇస్తూ ఉంటారు వాళ్ళ సీనియర్ మాత్రం టాంగ్ నియోన్ మాట్లాడే విధానం చూసి ఇంప్రెస్ అవుతాడు టాంగ్ నియోన్ ఎంత మంచి అమ్మ ఎంత అందంగా ఉంటుంది చాలా బాగా చదువుతుంది నాకు పర్ఫెక్ట్ మ్యాచ్ అని తన మనసులో తనకి తనే అనుకుంటాడు ఈ లోప ఆ పోలీస్ కి వాళ్ళ ప్రాజెక్ట్ మీద కొంచెం ఇంప్రెషన్ కలుగుతుంది ఆ డీల్ని ఆ పోలీస్ ఒప్పుకుంటాడు నెక్స్ట్ సీన్లో లేడీ లీడర్ ఇంకా లీడర్ హ్యాండ్ కలిసి డెమోని చూస్తారు డెమో చాలా స్లోగా పరిగెడుతూ ఉంటారు అందరూ చాలా స్పీడ్గా ముందే వెళ్ళిపోతారు మీరు డెమోని గమనించారా చాలా బాధగా ఉంటున్నాడు ఎందుకో మీకు తెలుసా అని అడిగితే అవునా నాకు తెలియదే అని అనుకుంటారు నెక్స్ట్ సీన్లో టాంగ్ని దాని గురించి ఆలోచిస్తూ ఉంటుంది ఆ తర్వాత తన బాక్స్ని ఓపెన్ చేసి ఆ నెక్లెస్ని చూస్తుంది ఇది నాకు ఎందుకు ఇచ్చాడు నేను అనవసరంగా దీన్ని ఉంచుకున్నాను పర్లేదు నేను దీన్ని గిఫ్ట్గా ఉంచుకుంటానని చెప్పి తన కబోర్డ్లో లో దాన్ని భద్రంగా ఉంచుకుంటుంది ఆ తర్వాత లీడర్ హ్యాండ్ ఫోన్ ఓపెన్ చేసి తన మ్యూజిక్ యాప్ ని ఓపెన్ చేసి లిటిల్ స్క్విడ్ అని సెర్చ్ చేస్తాడు తన సాంగ్స్ ఏ వింటూ ఉంటాడు అప్పుడే అక్కడికి ఇద్దరు టీమ్ మెంబర్స్ వచ్చి మీకు తెలిసా డెమో చాలా బాధగా ఉన్నాడు మేము తను ఎంత సంతోషపట్టాలనుకున్నా తన బాధలోనే ఉన్నాడు మేము ఎంత పిలుస్తున్నా రావట్లేదు మీరు ఒకసారి వెళ్ళి మాట్లాడండి అని లీడర్ హ్యాండ్ వెంటనే డెమో వాళ్ళ రూమ్ లోకి వెళ్ళి నీకేమైందో చెప్పు నేను మీ లీడర్ ని కదా నీ బాధని నాతో పంచుకో అనేసరికి డెమో మా పేరెంట్స్ కి డైవోర్స్ అయిపోయింది ఇప్పుడు నేను చాలా బాధగా ఉన్నాను నాతో ఏం మాట్లాడకండి ఇక్కడ నుంచి వెళ్ళిపోండి అంటే ఓ డైవర్స్ అయిపోయినందుకు నువ్వు ఇలా ఉన్నావా అంటే మీకు తెలిసా డైవర్స్ అయిపోయింది వాళ్ళిద్దరు ఎవరికి నేను వద్దంట ఇప్పుడు నేను ఎక్కడ ఉండాలి అని బాధపడుతూ ఉంటాడు అప్పుడే లీడర్ హ్యాన్ ఒక స్వీట్ తింటూ ఉంటాడు తనకి స్వీట్స్ అండ్ చాక్లెట్స్ తినడం అంటే చాలా ఇష్టం నేను ఇక్కడ ఏడుస్తుంటే మీరు చాక్లెట్స్ తింటారేంటి నా బాధ మీకు అర్థం కావట్లేదా అని డెమో అంటాడు నీకు తెలుసా నా చిన్నప్పుడే మా మమ్మీ డాడీ నాకు దూరం అయిపోయారు అయినా నేను ఇప్పుడు సక్సెస్ఫుల్గా ఉన్నానంటే దానికి కారణం నా పట్టుదల ఇంకా నా ఓర్పే నువ్వు కూడా అంత కాన్ఫిడెంట్గా ఉండాలి అని డెమోకి కొంచెం ధైర్యం ఇస్తాడు నాకు కూడా ఒక చాక్లెట్ ఇవ్వండి అని అడుగుతాడు నీకెందుకు ఇవ్వాలి అంటే మీరు ఎప్పుడు స్ట్రెస్గా ఫీల్ అయినా మీరు చాక్లెట్స్ తింటారు నాకు అనిపించింది మీరు చాక్లెట్స్ తినడం వల్ల మీ కోపం తగ్గుద్దని అందుకే నాకు చాక్లెట్ ఇవ్వండి అంటే లీడర్ హ్యాండ్ తనకి ఆరెంజ్ కలర్ చాక్లెట్ ఇస్తాడు లేదు లేదు నాకు కి ఫేవరెట్ అయిన గ్రీన్ కలర్ ఇవ్వండి అంటే గ్రీన్ కలర్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్తాడు నువ్వు ఇంకోసారి అమ్మ ఎలా ఏడవకూడదు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు డెమో ఇంకా ఫీల్ అవుతూ ఉంటాడు నెక్స్ట్ మార్నింగ్ లీడర్ హ్యాండ్ వాళ్ళ తాతయ్య వాళ్ళ ఇంటికి వస్తాడు ఈ లోపే వాళ్ళ తాతయ్య తనని చూసి ఏ నా రూమ్ రా నేను కొంచెం మాట్లాడాలి అని అంటాడు టాంగ్ నియంతో నాకు బ్రేకప్ అయిపోయిందని తెలిసిపోయిందా ఇప్పుడు ఈయన ఎలా రియాక్ట్ అవుతారో అయ్యో అని చెప్పి తను చాలా ఫీల్ అవుతాడు ఈ సీన్తో ఈ ఎపిసోడ్ ఎండ్ అవుతుంది మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న నోటిఫికేషన్ బెల్ ని ఆన్ చేసుకొని ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఇక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి నా ఎక్స్ప్లెనేషన్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఈ వీడియోని వీలైనంత మంది ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేసి మా ఛానల్ కి సపోర్ట్ అందించండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్